Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandrababulo tension పెరిగిపోతున్నట్లుంది. TDP అధినేత చంద్రబాబు నాయుడులో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. TDP సర్కార్ హయాంలో చోటు చేసుకున్న అవినీతి భాగోతాలపై విచారణ చేయవచ్చని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు జగన్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేస్తే టీడీపీ నేతలు హైకోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నారు. దాంతో సిట్ విచారణ ఆగిపోయింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో వెకేట్ చేయించేందుకు ప్రభుత్వానికి ఎంతకాలం పట్టింది? సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఇదే విషయమే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విచారణ చేసుకోమని జగన్కు ఛాలెంజ్ విసిరారు. తన మీద ఆరోపణలు చేయడం తప్ప నాలుగేళ్లుగా ఏం చేశారు అని ప్రశ్నించారు. నిజంగానే తను అవినీతికి పాల్పడినట్లు జగన్ దగ్గర ఆధారాలు ఉంటే తనను వదిలిపెట్టేవాడేనా అని ప్రశ్నించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, తనపై ఎవరు విచారణకు ఆదేశించినా చంద్రబాబు వెంటనే కోర్టులో స్టే తెచ్చుకుంటారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా విచారణలు జరగకుండా ఎన్ని కేసులు కోర్టుల్లో స్టేల్లో మూలుగుతున్నాయో, ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణకు నోటీసులు ఇవ్వగానే హైకోర్టులో ఆయన స్టే తెచ్చుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూకంపకోణంపై విచారణకు ఆదేశిస్తే వెంటనే చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవినీతిపై విచారణ అనగానే కూడా స్టే తెచ్చుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఒక్క కేసు కూడా విచారణ జరగనివ్వరు చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు నాలుగేళ్లు ఏం చేశారని అడగడం అంటే విచిత్రంగానే ఉంది. ఛాలెంజ్లు చేసేది చంద్రబాబే, వెంటనే స్టేలు తెచ్చుకునేది చంద్రబాబే. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబు అనుకోని విచారించేందుకు సిట్ రెడీ అవుతోంది. తన అరెస్టు తప్పదనే టెన్షన్ చంద్రబాబు మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబుకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తుందని అనుకుంటున్నారు. మరి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా ముందు విచారణ తర్వాత అరెస్ట్ కూడా ఉంటుందా? నిజంగానే చంద్రబాబు అరెస్ట్ అయితే ఇంకేమైనా ఉందా? భూమి బద్దలైపోదు.